गल्फ तेलुगु न्यूज़ चैनल की स्वागत मन गल्फ को संबंधी सऊदी अरेबिया कुवैत को संबंधी कोई मुख्यमंत्री समाचारा तेजकदा मुझे मैं चैनल सब्सक्राइब चेक पक्ने बेल सिंह प्रेस फ्रेंड्स इप्ड मन सऊदी अरेबिया संबंधी को मुख्यमंत्री समाचारा तेजकदा मुझे सोशल मीडिया सऊदी एयरलाइंस फेक न्यूज़ अभी बहुत वैरल अदेटे जून ने वे ने सऊदी नीचे इंडिया को फ्लैट तिगता चेपी बुकिंग स्टार्ट न्यूज़ अने वैरल फ्रेंड्स इधी सऊदी एयरलाइंस तीव्र दी खंड दी संबंधी शनिवार प्रकटन जारी चेसी अदे सऊदी एयरलाइंस विमान तिगे अवकाश खचिता मेम अधिकार प्रकटन चस्ता अंतरू इलांट फेक न्यूज नमवन चपेटा जी तरवा सऊदी कर्फ्यू उल्लंघन वो दादापू 3334 मंदी उन्नारंडि वीरुलु एक्कुव संख्यलो रियाद नुंचि 1845 मंदी उन्नारु तर्वात मक्का नुंचि 282 ईस्टर्न प्रावियन्स नुंचि 277 मंदी उन्नारंडि वीरि मीद चट्टपरमैन चर्यलु तीसुकुंटारनि चेप्पि चेप्पडं जरिगिंदि तर्वात सऊदी राजु अयिनटुवंटि सल्मान बिन अब्दुल अजीज गारु रंजान मासं संदर्भंगा सोमालियालोनि చాలా ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడం జరిగిందండి సోమాలియా ఒకటే కాదు సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాలస్తీన్ సిరియా లాంటి దేశాలలో ప్రతి సంవత్సరం కూడా రంజాన్ మాసంలో ఈ విధంగా సహాయం చేస్తూ ఉంటారని మనకు తెలిసిన విషయమే ఇప్పుడు మనము సౌదీలోని కరోనా వైరస్ కు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్ తెలుసుకుందాము ఈ రోజు నమోదైన కేసులు 2736 మందికి ఈ రోజు వైరస్ సోకిందండి ఇంకా రికవర్ అయిన వారి సంఖ్య 2056 ఈ రోజు 10 మంది చనిపోయారు ఈ చనిపోయిన 10 మంది కూడా అజ్నబీలు అని చెప్పి తెలుస్తుంది ఇంకా మనం టోటల్ గా చూసుకున్నట్లయితే 54752 మందికి వైరస్ సోకగా అందులో నుంచి 312 మంది చనిపోయారు ఇంకా 25722 మంది రికవర్ అయ్యారండి దాదాపు 48% రికవర్ అయ్యారు ఇంకా యాక్టివ్ లో 28718 కేసులు ఉన్నాయి అందులో నుంచి 2002 మందికి చాలా సీరియస్ గా ఉంది వీరు ఐసీయూ లో ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది ఈ రోజు నమోదైన కేసులలో 40% కు పైగా సౌదీకి చెందిన వారు ఉన్నారు ఇంకా 60% వచ్చేసి వీళ్ళు నాన్ సౌదీస్ బయట దేశానికి చెందిన వారు ఉన్నారు ఇంకా మనం సిటీ పరంగా చూసామంటే ఈ రోజు అత్యధికంగా మక్కా నుంచి 557 మందికి వైరస్ సోకింది తర్వాత రియాద్ నుంచి 488 మదీనా 392 జిద్దా 357 దమ్మామ్ 286 అల్ హుఫూఫ్ 149 జుబైల్ నుంచి 149 తయఫ్ నుంచి 81 అల్ హోబర్ 51 ఖతీఫ్ 24 తబూక్ 18 దెహరాన్ 15 బైష్ 15 బిషా 14 బురేదియా 12 అల్ హదా 9 హైల్ 9 ఇంకా నేను పూర్తి సమాచారము కింద డిస్క్రిప్షన్ ఇస్తాను కాస్త మీరు గమనించండి ఇప్పుడు మనము కువైట్ కు సంబంధించి కొంత ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుందాము కువైట్ లో చూసినట్లయితే జిలీబ్ అల్ సుయేఖ్ అనే ప్రాంతం నుంచి దాదాపు 150 మంది ఈ గ్యాస్ వ్యాపారం చేసే వారిని అరెస్ట్ చేశారండి ఎందుకంటే వీరు ప్రతిరోజు 6000 సిలిండర్లకు పైగా బ్లాక్లు అమ్ముతున్నారు దీని కారణంగా వీరిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలుస్తుంది తర్వాత కువైట్ లో లేడీ ఇన్స్పెక్టర్ అయినటువంటి నాదా అదేల్ గారికి కరోనా పాజిటివ్ వచ్చిందంటండి ఇన్షాల్లా తొందరగా ఆవిడ రికవర్ అవ్వాలని చెప్పి అందరం కోరుకుందాము ముఖ్యంగా కోవిడ్లో ఎవరైతే మన భారతీయులు ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు కోవిడ్లో కరోనా వైరస్కు సంబంధించి 1048 మందికి ఈరోజు కొత్తగా వైరస్ సోకిందండి 5 మంది చనిపోయారు ఇంకా 250 మంది ఇవాళ రికవర్ అయ్యారని చెప్పి తెలుస్తుంది ఇంకా మనం టోటల్గా చూసుకున్నట్టయితే టోటల్ కేసులు 14850 మందికి వైరస్ సోకింది అందులో నుంచి 4093 మంది రికవర్ అయ్యారు ఇంకా 112 మంది చనిపోయారండి ఇంకా ఈ రోజుకి యాక్టివ్లో 10645 కేసులు ఉన్నాయి వీరిలో దాదాపు 168 మంది పరిస్థితి చాలా విషమంగా ఉంది వీరు ఐసీయూలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది తర్వాత ఈరోజు నమోదైన కేసులలో ఎక్కువ సంఖ్యలో మన భారతీయులు ఉన్నారండి మనం టోటల్గా చూసుకున్నట్టయితే 242 మంది భారతీయులకి ఈరోజు కువైట్లో వైరస్ సోకింది ఇంకా 242 మంది కువైట్కి చెందిన వారు
238 మంది ఈజిప్షియన్స్ ఉన్నారు, 53 మంది బంగ్లాదేశ్ చెందిన వారు ఉన్నారు. ఇంకా మనము ప్రాంతాల వారీగా చూసినట్లయితే ఈరోజు నమోదైన కేసులలో ఫర్వానియా నుంచి 319, హవాలీ నుంచి 288, అహ్మద్ నుంచి 196, క్యాపిటల్ నుంచి 142 మరియు జహరా నుంచి 103 కేసులు నమోదైనట్టు మనకు తెలుస్తుంది.